గోరి కలన్ని గోవలు గాయగిసిన రోజు గోవలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్ని గోవలు గాయగిసిన రోజు గోవలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నిండిలోని అందాలన్ని ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు మామందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివల పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివల పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు तमन्ना है प्यार का इरादा है और एक वादा है जानम तुमसे मिलने की तमन्ना है प्यार का इरादा है और एक वादा है जानम जो कभी हम मिले तो जमाना देखेगा अपना प्यार ओ मेरे यार ओ मेरे यार तुमसे मिलने की तमन्ना है प्यार का इरादा है और एक वादा है जानम जो कभी हम मिले तो जमाना देखेगा अपना प्यार ओ मेरे यार ओ मेरे यार तुमसे मिलने की तमन्ना है प्यार का इरादा है और एक वादा है जानम ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
గణపతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ¡Gracias!
महाकाव्य नाटकादि प्रियम् महाकाव्य नाटकादि प्रियम् मूषिकवाहन मोदक प्रियम् महाकाव्य नाटकादि प्रियम् मूषिकवाहन मोदक प्रियम् पप्प मगमरि सरि धनि सप मगम पापनि सरि ప్రదర్శించే తదుపరి అంశం వినాయక కౌత్వం చేయడానికి మన ముందుకు వస్తున్న వారు జై చాందిని ఆర్ హాసిని జి భవ్యశ్రీ ఎం ఆకాంక్ష జి మానసశ్రీ వై వినయ సంతోషి మరియు ఎస్ కృషిత థాంక్యూ స్టేజ్ ముందు ఫోటోగ్రాఫర్ కానీ వీడియో ఎవరు కూడా తీయకండి. మా అఫీషియల్ వీడియోగ్రాఫర్ ఉన్నారు, మేము యూట్యూబ్ లో పెడతాము. దయచేసి మీరు స్టేజ్ ముందు లేవాలి, మా ఆడియన్స్ ఎవరికి కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి లేవాలండి. హరి హరి గజముఖ విఘ్న వినాయక హర సుత సుర నుత గణపతి జయ జయ హర సుత సుర నుత గణపతి జయ జయ కిట్టన తరి కుజే జయ జయ కిట్టన తరి కుజే చిన్నం తటి తటి దేవర మీకు
ప్రజలు అందులో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఈ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలందరినీ కూడా మరియు గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు శిశోర్ వాకర్స్ క్లబ్ ఫౌండర్ మెంబర్ ఆలోచన వాకర్స్ క్లబ్ పెడదామన్న ఆలోచన వచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తి. అప్పటి నుంచి కూడా ఎంతమంది అధ్యక్షులు కానీ టీం వర్క్ మారినా అందరికీ కూడా వెనక నుంచి మోరల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అంతా చేస్తూ మనం ఈరోజు ఇంతవరకు ఇంతమంది గాదిరయ్యారు అంటే ఒకందుకు కారణం ఆ వ్యక్తే. ఆయన వేసిన పునాదికి మేము ఇటుకలు వేయాం. రమణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కోవకు చెందిన మరో వ్యక్తి ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది, పెద్దవాళ్ళని మనం గౌరవించుకుందాం అందరం కూడా. మళ్ళీ మధ్య మధ్యలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరం కూడా సరదాగా ఇక్కడికి వచ్చాము. అందరం 16 ఏళ్ల వయసులో చిన్నపిల్లలాగా తయారైపోవాలి. అందరం సరదాగా ఉందాం, హ్యాపీగా అందరం మనందరం కలిసి భోజనం చేసేసి అప్పుడు ఇంటికి వెళ్దాం. ఇప్పుడు రమణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన మంగరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా. నడకనాడు సభ్యులకు నమస్కారం. నేను ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో 5 నిమిషాలు చెప్పేస్తాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో కేబీఆర్ పార్కు శ్రీకాంత్ పార్కులో తిరిగేవాడిని. ఇటువంటి సభలు చాలా అక్కడ చాలా జరుగుతున్నాయి. వాళ్ళని అడిగి కనుక్కున్నాను, ఏం నాయన ఎట్లా చేస్తున్నారంటే సేవా కార్యక్రమాలు చేస్తాం మేము, అందుకని క్లబ్ మేము పెట్టుకున్నామండి అని అన్నాడు. నాకు కూడా ఎందుకు పెట్టుకోకూడదని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మనలో లేడు ఆయన, మహాత్మీయుడు, అత్యంత ఆప్తుడు మా రొక్కం గారు, రొక్క వెంకటేశ్వరరావు గారు, డిప్యూటీ చైర్మన్ పోర్ట్ మాజీ. ఆయన, నేను, ఈయన, ఇంకా ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు మాకు, వెంకటపతి గారు, వెంకటరావు గారు, ఇంకా 2-3 ఉన్నారు. మా వై రామ్మోహన్ అతను చనిపోయాడు పాపం, డాక్టర్ సోముల లేదా మనం పిలిచి పెట్టామయ్య. ఫస్ట్ ఎవరిని పెట్టాలని అనుకున్నప్పుడు ప్రెసిడెంట్గా నన్ను ఉండమన్నారు. నేను ఉండను, నేను ఊరికే దానికి సహాయం చేసేవాడినే కానీ నేను ఇట్లా దానిలకు నేను పనికిరానని చెప్పేశాను. చెప్పేప్పుడు డాక్టర్ సోములు గారిని తీసుకొచ్చాము. రెడ్డి గారి కంటే కూడా 1 సోములు బాగా చేశాడు ఫస్ట్ టైం. తర్వాత ఆయన తర్వాత మధ్యలో వీళ్ళంతా ప్రెసిడెంట్లు అయినారు కానీ ఏమి చేసింది కనపడలే నాకు. మళ్ళా ఇప్పుడు డాక్టర్ రెడ్డి గారు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం, నిజంగా సంతోషంగా ఉంది. ఇంతమంది వచ్చినారు నేను పెట్టిన క్లబ్కి, నా అంటే నేను పెట్టింది కాదనుకోండి, నేను అనుకున్నది సాధించానని నాకు సంతోషం. అంతవరకే కానీ ఇంక అంతకంటే ఏమీ లేదు. ఇంకేమన్నా చెప్పమంటారా? మాకు మంగరాజు కూడా సలహా సహకారాలు బాగా అందిస్తాడు. ఇంకా ఉన్నారు చాలామంది, అందరూ అందించేవాళ్ళండి, ఎవరు ఒక్కరు లేరని చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఆల్ ఇన్ ఆల్ అందరూ మా మెంబర్లే, అందరూ సహాయం చేసేవాళ్ళే, ఎవరు సహాయం చేయకుండా ఉండేవాళ్ళు లేరు. ఏమంటారు రెడ్డి గారు, అంతేనా? రెడ్డి గారి పాటలు కూడా నేను ఇంతవరకు ఇంత బాగా పాడతానని అనుకోలే, చాలా బాగా పాడినాడు. మన అందరం కలిసి తలా 10,000 వేసే ఒక సినిమా తీస్తే ఆయన సినిమా పెట్టుకుందామని అనుకుంటున్నాను. నేను డబల్ డబ్బా డబ్బు వేస్తా. ఇంకా మన ప్రొఫెసర్ గారు మాట్లాడతారు చూడండి. శిశోర్ వాకర్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. 2 సంవత్సరాలుగా నిజంగా కొన్ని ముఖాలు మర్చిపోయాం, పేర్లు మర్చిపోయాం, రోజు చూసేవాళ్ళము అది పోయింది. ఈ మధ్యనే ఇది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే
కొంచెం మాస్క్ తీయండి అని చెప్పి మాస్క్ తీసి మనమా మనమా అని పేర్లు పెట్టి పిలిచి ఎంతో ఆనందంగా ఆ కలయిక ఈ మధ్యన సభ్యుల కలయిక పార్కులో కానివ్వండి ఇక్కడ బయట కానివ్వండి ఎట్లుందంటే చాలా ఆనందంగా ఉండింది. ఆ ఆనందమే మన ఆరోగ్యానికి నాంది. తర్వాత పార్కు కూడా చాలా బాగా అభివృద్ధి చేశారు. అన్ని రకాల ఖర్చు లేదు అంటే అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. నిజంగా కూడా ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు కూడా పిఎంఆర్డిఏ మనకి ఒక మన క్లబ్కి ఒక రికగ్నైజ్ చేసి మనకు ఒక కన్సెషన్ దీని మీద మనకిచ్చి ఇలా మీటింగ్ పెట్టుకునే దానికి కూడా ఏర్పాటు చేసినారంటే చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్తాను ఇప్పుడు ఒక యంగ్ టీం ఉందండి. యంగ్ టీం అంటే దానికి లీడరు మంగరాజు మంగరాజు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. యంగ్ టీము వాళ్ళందరూ ఏం చేస్తారంటే లేదు వాళ్ళందరూ ఏకతాటిపై ఉండి ఒక గుంపుగా చేరి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేదానికి ప్రయత్నిస్తారన్నమాట. సో ఆ గుంపుల్నే శ్రీనివాసరెడ్డి ఒకడు నిజంలో కూడా చూసాం అతని ఆర్గనైజేషన్ స్కిల్స్ బ్రహ్మాండం. అంటే దాంట్లో పూర్తి లీనమైపోయి చేస్తాడు. నేను ఇన్ఫాక్ట్ 26 పెడుతున్నానంటే నేను ఈ పాండమిక్లో చాలా గందరగోళంగా ఉంటే ఎందుకు అది పెడతామో డోంట్ ఫిక్స్ ఇట్ అట్లా అన్నాను. మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుందేమో అని. కానీ ధైర్యం, స్కూళ్ళు రన్ చేస్తున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు రన్ చేస్తున్నాయి, తర్వాత నడిచేవాళ్ళు నడుస్తున్నారు, పరిగెత్తే వాళ్ళు పరిగెత్తున్నారు. వై నాట్ వీ కంటిన్యూ, వై నాట్ వీ హోల్డ్ ది మీటింగ్ అని చెప్పి ఇన్సిస్ట్ చేసి మీటింగ్ పెట్టాడు అతని ధైర్యానికి. అతని వెనకలుండి అతను నడిపిస్తున్నాడు. మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఐ థింక్ వీ రియలీ ఎంజాయ్ హూడా పార్క్. వీ రియలీ ఎంజాయ్ వాకింగ్ ఇన్ హూడా పార్క్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. లేదు కూర్చోండి కూర్చోండి. తిమ్మారెడ్డి గారు మాట్లాడేటప్పుడు యంగ్ టీం అన్నారు. నేను ఆయన మాట్లాడక ముందే మన అందరం స్వీట్ 16 అని చెప్పేశాను. అంతా ఒకటే ఏజు. అందరూ ఇక్కడ భేద ఏజు తాలూకా తారతమ్యం అయితే ఏమీ లేదు. అందరం ఒక ఏజు వాళ్ళంలాగే అందరూ ఇక్కడ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ డిస్ట్రిక్ట్ గవర్నర్ నండూరు రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదే చెప్పాను కదా, అన్ని రకాలుగా మాకు ధైర్యాన్ని నూరు పోసి ఇంతవరకు ఈ క్లబ్ని మా వెనకుట్టి నడిపిస్తున్న పెద్దలు రమణయ్య గారిని చిన్న సత్కారం చేయవలసిందిగా నండూరు రామకృష్ణ గారిని కోరుచున్నాం. రమణయ్య గారింటికి బాబా గారు వెళ్తున్నారండి. సాయిబాబా గారు ఇప్పుడు ఆర్కే ప్లాంటేషన్స్ నుంచి మనకి ఆక్సిజన్ మొక్కలు పంపిణీ జరిగింది. అది రమణయ్య గారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ సార్. అలాగే తిమ్మారెడ్డి గారికి గౌరవనీయులు నండూరు రామకృష్ణ గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్, మాకు వినపట్టలేదు. గ్రౌండ్ దద్దరిల్లు పోవాలని ముందే చెప్పాను. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేస్తుంది. ధన్యవాదాలు అందరికీ సార్.
లిప్కారెడ్డి ప్రోగ్రామ్, ఇంకో పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. కృష్ణం కలయసకి సుందరం తరంగం ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు ఎన్ భవాని మరియు బిఎస్ఎస్సి చార్మిత. కృష్ణం కలయ సఖి సుందరం, కృష్ణం కలయ సఖి సుందరం, బాలకృష్ణం 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 కలయ సఖి సుందరం, కృష్ణం కలయ సఖి సుందరం, బాలకృష్ణం 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 కలయ సఖి సుందరం. కృష్ణం గత విషయ తృష్ణం జగత్ ప్రభ, విష్ణుం సురారి గణ జిష్ణుం సదా బాల. కృష్ణం గత విషయ తృష్ణం జగత్ ప్రభ, విష్ణుం సురారి గణ జిష్ణుం సదా బాల. కృష్ణం కలయ సఖి సుందరం, బాలకృష్ణం కలయ సఖి సుందరం, బాలకృష్ణం కలయ సఖి సుందరం. నృత్యంతమిహ ముహురత్యంతం అపరిమిత, నృత్యంతమిహ ముహుర్ అత్యంతం 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 అపరిమిత, అత్యంతమిహ ముహుర్ అత్యంతమపరిమిత.
పరిమిత నృత్యంత మిగ ముగుర్ అత్యంతమ 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 పరిమిత అత్యంతమ పరిమిత నృత్యంత మిగ ముగుర్ 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 అత్యంతమ పరిమిత చండు తచ్చు చండు తిమ్మి చండు తత్తి తగదన తత్తండ చండు తచ్చు చండు తిమ్మి చండు తరంగ తగదన తత్తండ చండు తత్తి తగదన తచ్చు చండు తరంగ తగదన అత్యంతమ పరిమిత నృత్యంత మిగ ముగుర్ అత్యంతమ పరిమిత తరగడతా తరగడతాయి 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 తరగడతా సత్యం సదా బాల మృత్యానుకూలమఖిల సత్యం సదా బాల కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం
బాలకృష్ణం కలయ సఖీ సుందరం అర్థం శిథిలీకృత నర్థం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం సదా బాల అర్థం శిథిలీకృత నర్థం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం 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 కలయ సఖీ సుందరం సఖీ సుందరం సఖీ సుందరం సఖీ సుందరం డాక్టర్ సుభాషిణి ప్రముఖ గైనకాలజిస్ట్ కేజీహెచ్ ప్రొఫెసర్ ఓమ్ని ఆర్కే గిగిల్స్ కాంటాక్ట్స్ కన్సల్టెంట్ వృత్తిపరంగా వైద్యురాలు ప్రవృత్తిపరంగా సరదాగా పాడుకునే పాటలు చక్కగా ఎంత చక్కగా పాడతారో మీరే విని చెప్పండి పార్వతి కుల్లుకు హెచ్చిందే పదులు పలకడము పట్టుబడిందే పల్లెటూరి పిల్లకు కుల్లుకు హెచ్చిందే పదులు పలకడము పట్టుబడిందే పసికు నా సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు పసికు నా సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు ఓ పార్వతి అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతి నాయదుటి నీ బడాయి జీవితమే ఓలడాయి జీవితమే ఓ లడాయి లడాయిలా సరే మనకు చిల్లాయిలోయ్ చిల్లాయిలోయ్ లడాయిలా సరే మనకు చిల్లాయిలోయ్ చిల్లాయిలోయ్ ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఓ పిరికి పార్వతి
థ్యాంక్ యూ. సౌండ్ వినపట్ల డాక్టర్ గారు వచ్చి పాట పాడారు. రేపు మన మీటింగ్లో వచ్చి గైనిక్ మీద మనకు ప్రసంగం కూడా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ అండి. ఉడా విఎంఆర్డిఏ సెక్రటరీ గారిని కలిసినప్పుడు మాటల సందర్భంలో మీ దగ్గర 14 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టారండి పార్క్ కాపలా కాయడానికి. మా క్లబ్లో 250 మంది వీళ్ళంతా వాకర్స్ కాదండి, వీళ్ళంతా కూడా సెక్యూరిటీలాగా పనిచేస్తూ వాచర్స్గా పనిచేస్తున్నారండి మా క్లబ్కి పార్క్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి చెప్పాను. మంగరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఎస్ గుప్త గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మంగరాజు గారు అన్ని రకాలుగా రమణయ్య గారు ఎలాగైతే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారో అదే పద్ధతిగా మేము ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు దానికి మా వెనకుండి ఇట్లా చేయండి బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు సలహాలు సూచనలు ఇస్తూ మాకు వెన్నంటి ఉండటమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మంగరాజు గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే గుప్తా గారు ఆయన వ్యాపార రీత్యా బిజీగా ఉన్న 3 సంవత్సరాల నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్కి రావాలంటే భయపడుతున్నారు ఆయన. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా ఉంటే నాకు న్యాయం జరుగుతుందో లేదో తెలీదు అని చేత నన్ను కింద స్థాయిలోనే ఉంచండి, నేను వెనక మీకు ఏ రకంగా హెల్ప్ కావాలన్నా చేస్తాను అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ప్రతి టీంకి కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. ఆయనకు కూడా మనందరం కూడా నిజంగా అభినందనలు తెలియజేయాలి. వారికి మన ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ గవర్నర్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. నండూరు రామకృష్ణ గారిని సన్మానించవలసిందిగా సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుప్తా గారికి సన్మానం చేయవలసిందిగా నండూరు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా మంగరాజు గారిని ఒక 2 విషయాలు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో జరుగుతుందంటేనే 2 సంవత్సరాలు బట్టి మనకి ఏకధాటిగా ప్రెసిడెంట్ ఉండి ఎంవి శ్రీనివాసరెడ్డి గారు చాలా 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 అద్భుతంగా చేశారు. వారికి బాగా కరతాళ ధ్వనులు కొంచెం గట్టిగా ఇవ్వండి. ముందు ఎన్నిసార్లు ఇచ్చిన చాలదు ఇది. ఆయనకు కూడా మనం అందరం మన సభ్యులందరి తరఫున ఆయనకి సన్మానం కూడా చేస్తాం. కానీ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనే 26th ఈవినింగ్ ఇది మాత్రం చాలా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఓన్లీ 1 మ్యాన్ ఆర్మీ. ఆయనకి నాకు బాగా వెనకాతలుండి పాసుల గురించి కలెక్ట్ చేసి సాయి ప్రసాద్ గారు ఆయనకు కూడా కొంచెం గట్టిగా ధన్యవాదాలు చెప్పాలి. చాలా చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరెడ్డి గారు. గుప్తా గారిని సభ్యులందరికీ నమస్కారం.
నాకు సన్మానం అని స్టేజ్ మీద పిలిచారు. చాలామంది పెద్దలు ఉన్నారు, అంత కోఆపరేట్ చేసినారు నన్ను పిలిచి. మరి సడన్ సర్ప్రైజ్ నాకు ఇది చేసినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ మన ముందుకు వస్తున్నారు ఎం శివపార్వతి మరియు కే హిమబిందు. ప్రోగ్రామ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మధ్యలో మన వాళ్ళని మనం గౌరవించుకోవడం సాంప్రదాయం కాబట్టి రెండు రెండు నిమిషాలే, మనం ఎక్కువగా ఏమీ టైం వేస్ట్ చేయట్లేదు. అందరూ చక్కగా ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. మనం అన్ని పార్కులు ఓపెన్ అయిపోయినాయి, ఉడా పార్క్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఆ టైంలో ఒక దృఢ సంకల్పంతో పార్క్ని ఎట్లాగైనా ఓపెన్ చేయించాలని ఒక నిశ్చయానికి వచ్చి దాన్ని కోర్టు ద్వారా తీసుకొని వెళ్ళి పరిష్కారానికి ఈ మనం ఈరోజు ఇలాగా కూర్చొని అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నామంటే
అందులో ఒక కారణం ఒక వ్యక్తి వ్యక్తి అనాలో మనందరి తరపున ఏకైక శక్తి అనాలో అది మీనే నిర్ణయించుకోండి అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను శ్రీవాత్సవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చోండి ద్రోణంరాజు శ్రీనివాస్ గారు మనకందరికీ తెలిసిన పరిచయమైన వ్యక్తి ఆయన తలనో నాలుకలుగా అందరినీ కూడా గుర్తుపడుతూ పేరు పేరున అందరినీ పలకరించేవాడు అలాంటి వ్యక్తి మన మధ్యన లేరు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిసి వాళ్ళ అబ్బాయి శ్రీవాత్సవ్ వచ్చారు మన దగ్గరికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అలాగే మనం చేసే ఈ కార్యక్రమంలో మనకు సపోర్ట్ చేస్తూ మన వెనక ఇంత కార్యక్రమానికి ఒక హస్తం ఉంది ఆ హస్తమే శివకోటేశ్వరరావు గారు ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీవాత్సవ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా అలాగే ఇంటర్నేషనల్ వర్కర్స్ క్లబ్ అర్జున్ రావు గారిని అర్జునుడు ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను వీరికి చిరు సత్కారం మనందరి తరపు నుంచే ఈ కార్యక్రమం ఈ స్టేజ్ మీద ఏది జరుగుతుందన్నా దానికి మీ అందరి సహకారంతోనే జరుగుతుంది మనందరం కలిసి చేస్తున్న పండగ ఇది అంచేత అందరం కూడా ఏది జరిగినా అందరూ పెద్దగా చప్పట్లు కొట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుచున్నాం అహ్మద్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే శ్రీవాత్సవని శివకోటేశ్వరరావు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు అందరికీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ రాజ్యాంగం అయితే మనకి హక్కులు కల్పించిందో ఆ రాజ్యాంగం ద్వారానే మనం ఇక్కడ స్వేచ్ఛగా ఆనందంగా తిరిగే హక్కుని సాధించడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ రాజ్యాంగానికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మత సామ్రాజ్యానికి మారుపేరుగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే భారతదేశంలో దానికే భారతదేశంలోనే విశాఖ మన భారతదేశం అంతటి కూడా ఒక మెసేజ్ ఇస్తూ మత సామ్రాజ్యానికి మారుపేరుగిన విశాఖ ప్రజల నిజంగా అందరికీ మార్గదర్శకులు ఈ సీషోర్ వాకర్స్ క్లబ్లో నేను వచ్చిన తర్వాత ఎంతో ప్రేమ ఆప్యాయత పొందిన తర్వాత ప్రతిరోజు కలుసుకొని ఆనందంగా అందరం ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకుంటూ ఆలోచనలు సరదా మాట్లాడుకుంటూ చేసుకునేవాళ్ళం సడన్గా చాలా గ్యాప్ రావడంతో అన్ని వసతులు పూర్తయిన తర్వాత కూడా ఓపెన్ కాకపోవడంతో కొన్ని అడ్డంకులు రావడంతో మరి న్యాయపరంగా వెళ్లాల్సి వచ్చింది దాంట్లో విజయం సాధించినందుకు అంతేకాకుండా ప్రభుత్వం వాళ్ళు కూడా సహకరించినందుకు ఉడావారు కూడా సహకరించినందుకు సీషోర్ వాకర్ క్లబ్ల వారు కూడా సహకరించినందుకు అందరూ కూడా సమిష్టి కృషితో సాధించాం కాబట్టి ఈ ఆనందం ఈరోజు పంచుకోగలుగుతున్నాం జై హింద్ కోటేశ్వరరావు గారిని కనీసం ఈ సీషోర్ వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఆయనకి ధన్యవాదాలు అలాగే ఈ వాకర్స్ గ్రూప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చక్కగా అందరూ నవ్వుతూ రోజు వాక్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి సార్
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం ఈ బిడియం ఇదేనే ఇదేనే మగువ కానుక ఈ మౌనం ఇన్ని నాల మనవల పులు వికసించుట ఎందుక ఇన్ని నాల మనవల పులు వికసించుట ఎందుక మమతలన్నీ తమకు తామే మమతలన్నీ తమకు తామే అల్లుకొనడి మాలిక ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక ఆహా ఓహో కనులు కలసి అనువదించు ప్రణయ భావగీతిక ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత దీపి కలయిక ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం ఈ బిడియం ఇదేనే ఇదేనే మగువ కానుక ఎక్కడికి వెళ్ళినా ప్రైజులు తీసుకోకుండా మాత్రం రారు. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. వైజంతిమాలి గారిని, డాక్టర్ వైజంతిమాలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సభ్యులు ధనలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, వారిని కూడా ఒక ఐదుగురిని, లక్ష్మీరాజు గారిని, ఏఎన్ఆర్ లక్ష్మి గారిని, మా పేర్లు అయితే తెలియదు నాకు, కొంతమంది రండి, అందరు మహపరిచయాలు కొన్ని, ఒక అరడజన్ మంది రండమ్మా, బి లక్ష్మి గారు, అందరూ చప్పట్లు కొట్టాలి.
వచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలమ్మా. మేడం గారు ఒకసారి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేనే ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచున్నానంటే ఇక్కడున్న పెద్దలందరి ఆశీర్వాదము, చిన్నవాళ్ళందరి ప్రోత్సాహము. ఈ ఆశీర్వాదము, ఈ ప్రోత్సాహము నాకు ఇలానే మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుని మీకు ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని, మళ్ళీ మళ్ళీ నన్ను ఇలానే ఈ స్టేజ్ మీద నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పట్టకర్లి రెడ్డి గారికి అండ్ రావు గారికి. చెఫ్సియా మెంబర్ ఆయన చూడటానికి పొట్టిగా ఉన్నా చాలా గట్టివాడు. ఆయన ఏది చెయ్యాలనుకున్నా, నేను ఆయన దగ్గర పనిచేశాను, ఆయన ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు నేను సెక్రటరీగా పనిచేశాను. ఆయన ఒకటే మాట చెప్పేవాడు, ఏదైనా ఖర్చుగా ఇప్పుడు భయపడద్దు రెడ్డి, నా కార్డు ఇస్తాను మీరు వాడుకోండి అనేవాడు. అంత డేరింగ్. అంటే క్లబ్లో డబ్బులు ఉన్నాయా లేదన్నది పక్కన పెడితే, మనం ప్రోగ్రాము ఎంత బాగా చేశాము, ఎంత సక్సెస్ఫుల్ జరిగింది అన్నదే ఒకే థాట్ మీద మా ఇద్దరం కూడా అట్లా పనిచేస్తూ 2019 క్లబ్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా పనిచేస్తూ చాలా కార్యక్రమాలు ఇద్దరం కలిసి చేశాం. అట్లాంటి వ్యక్తి ఈరోజు కూడా మీరందరూ సాయంత్రం వేళ వచ్చినప్పుడు స్నాక్స్ తీసుకున్నారు, అది ఆయన తీసుకొచ్చిందే. సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సునీల్ కుమార్ గారు, అలాగే మా సెక్రటరీ సూర్యనారాయణ గారు మాతో పాటు విశ్రాంతి లేకుండా కష్టపడుతూ ఈరోజు ఈ వేదిక మీద ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి వెనక నుండి ఉన్న సపోర్టర్స్ అందరూ కూడా చాలా చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఈయన ఒకరు, సూర్యనారాయణ గారు వేదిక మీదే ఉన్నారు కాబట్టి వేదిక మీదకి పిలవాల్సిన అవసరం లేదు. మన తిమ్మారెడ్డి, ప్రొఫెసర్ తిమ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నండూరు రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. సునీల్ కుమార్ గారిని 2 మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే టైము అనేది చాలా విలువైనది. ఆయన ఎప్పుడు కూడా పలానా టైం అంటే 1 ముందే నాతో పాటు ఉండేవారు. ఇప్పుడు 2 ఎందుకన్నాను అంటే మనకి ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడ టిఫిన్స్ కూడా రెడీ అయిని వేడివేడిగా వేస్తున్నారు. ఎవరికైనా ఆకలేసిన వాళ్ళు వెళ్ళి శుభ్రంగా చేసేసి మళ్ళీ ఇక్కడ కూర్చోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ వాకర్స్ క్లబ్. ఐఎమ్ రియలీ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఉడా అథారిటీ ఫర్ ఓపెనింగ్ ద పార్క్ అండ్ వీ ఆల్ మెంబర్స్ గాట్ వన్స్ అగైన్ టుగెదర్ అండ్ వాకింగ్ ఈచ్ డే గ్రీటింగ్ ఈచ్ అదర్ గుడ్ మార్నింగ్. ఐ విష్ ఎవ్రీబడి కీప్ ఆన్ వాకింగ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ ద సేమ్ మేనర్ విత్ సేమ్ స్పిరిట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ, లెట్స్ గో అహెడ్ విత్ ప్రోగ్రామ్. సూర్యనారాయణ గారిని ముందుగా అందరికీ 73వ గణతంత్ర శుభాకాంక్షలు. ప్రతిసారి కూడా మమ్మల్ని చాలా ఆశ్చర్యం గురి చేస్తున్నారు మన సభ్యులు. మేము పిలిచినప్పుడు చాలామంది అసలు మేము ఊహించిన కంటే ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన శ్రీనివాసరెడ్డి గారు ఒక పని చేసే తలపెట్టారు అంటే అది ఆ రోజే సక్సెస్ అయిపోతుంది, అందుకని అతనికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మంది నెక్స్ట్ కొత్త టీంని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాము.
చేసే ముందు మన సభ్యులందరూ కంపల్సరీగా ఉండాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగే మన అందరం కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరం కూడా ఉండి అందరం సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలిమేలు మంగ హరి అంతరంగ ప్రదర్శిస్తున్నవారు వి సాయి రోషిణి, కె ఇంద్రప్రియ, కె హిమబిందు మరియు ఎన్ పర్ణిక. అలమేలు మంగ హరియంతరంగ, అలమేలు మంగ హరియంతరంగ, అలమేలు మంగ హరియంతరంగ, అలమేలు మంగ హరియంతరంగ, అలమేలు మంగ అలి నీల వేణి.
వదన శృంగార సదన చిత్త చంద్ర వదన శృంగార సదన చతుర కళిమ బీజ చేరదన చతుర కళిమ బీజ చేరదన చిత్త చంద్ర వదన శృంగార సదన 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 చతుర కళిమ బీజ చేరదన హితబైన శ్రీ వెంకటేశుడు నిన్నిదే కోడి 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 అతిథల పోతల తన కోడి అతిథల పోతల తన కోడి అలమేలు మంగ హరియంత రంగ అలమేలు మంగ హరియంత రంగ అలమేలు మంగ మా మిత్రుడు ఒక సాంగ్ పాడిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. మధ్య మధ్యలో ఇట్లా ఎంటర్టైన్మెంటు మన కార్యక్రమం ఇట్లా చేసుకుంటే హ్యాపీగా అందరం కూడా ఎంజాయ్ చేయడానికి అవుతుంది.
చిన్నారులు ఇంతవరకు కూడా మనకి ప్రదర్శనలు ఇచ్చి మనందరినీ కూడా ఎంతో చక్కగా అలరించారు. వారికి ఆశీర్వదించవలసిందిగా డాక్టర్ గాంధీ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ గాంధీ రెడ్డి గారు సార్, వెల్కమ్ సార్. అలాగే మంగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు సీషోర్ వాకర్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ప్రదర్శించిన వాళ్ళ పేర్లు మొట్టమొదటిగా బిఎస్ఎస్సి చార్మిత, నెక్స్ట్ ఎన్ భవాని, నెక్స్ట్ వి సాయి రోషిణి, కే ఇంద్రప్రియ, జై చాందిని, ఆర్ హాసిని, జి భవ్యశ్రీ, ఎం ఆకాంక్ష, జి మానసశ్రీ, వై వినయ్ సంతోషి, ఎస్ కృషిత, ఎం శివపార్వతి, ఎన్ పర్ణిక మరియు కే హిమబిందు. అమ్మా ఇందాక వచ్చారు కదా వాళ్ళు, పర్వాలేదు, ఇంకా ఇంకెవరైనా యాడ్ అయినా పర్వాలేదు, ఒక్కసారి వేదిక మీదకి రండమ్మా. మన టీం లిపికా రెడ్డిని సాధారణంగా మనందరం కూడా గౌరవించుకోవటం మన సాంప్రదాయం కాబట్టి ఆ అమ్మాయిని చిరసత్కరించవలసిందిగా మన మహిళామణులందరినీ కూడా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనతో గానం చేసిన డాక్టర్ సుభాషిణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. మా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మహిళా మనులందరూ సైలెంట్గా కూర్చున్నారు. మొహ మహిళామకి సన్మానం జరుగుతూ ఉంటే దద్దరిల్లు పోవాలి.
సాయిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి రావాలండి సాయిప్రసాద్. హలో సాయిప్రసాద్ గారు రావాలండి. పాసులు ఎన్రోల్ చేసుకోవటానికి అందరి దగ్గర ఫోటోలు, ఆధార్ కార్డు అన్నీ కూడా కలెక్ట్ చేయటం, అవన్నీ కూడా మళ్ళీ ఫెయిర్ చేసి సిస్టంలోకి ఎక్కించటం, నెల రోజుల నుంచి నాతో పాటు కష్టపడిన ఒక వ్యక్తి సాయిప్రసాద్ గారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా రాత్రి పగలనకుండా ఎంత శ్రమ పడ్డారు అంటే అది ఖచ్చితంగా నాకే తెలుసు. ఈరోజు మనం శిశోర్ వాకర్స్ క్లబ్ని అఫీషియల్గా చేసుకున్నాము. మన విఎంఆర్డిఏలో శిశోర్ వాకర్స్ క్లబ్బు 250 మంది సభ్యులతో నమోదయ్యి ఉంది. మన క్లబ్ నుంచి మనం రాయితీ తీసుకుంటున్నాం. బయట వాళ్ళకి 1800 రూపాయలు సంవత్సరానికి ఫీజు అయితే మనకు 500 రూపాయలే విఎంఆర్డిఏ వాళ్ళు మనకి ఇస్తున్నారు. అట్లాగా ఆ రాయితీని అఫీషియల్ చేశాం మనం, బోర్డులో పెట్టారు. సెక్రటరీ గారు మనకి ఎంతో మద్దతు ఇచ్చారు దానికి. మీరందరూ కూడా చాలా చక్కగా అనుకున్న టయానికి అందరూ కూడా ఎన్రోల్ చేసుకున్నారు, చాలా సంతోషం. ఇదే క్రమంలో ఆయన సాయిప్రసాద్ గారు మాత్రం ఖచ్చితంగా రాత్రంబవాళ్ళు ఆయన రిటైర్ అయిపోయినా సరే 16 ఏళ్ళ పిల్లోళ్ళలాగా కష్టపడ్డాడు. ఆయనకి నిజంగా ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. నా తరపు నుంచి కొత్త టీమ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం, చిన్న కార్యక్రమం. ఇక జనవరిలో పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి. జనవరి మంత్లో పుట్టిన వాళ్ళందరూ దయచేసి అందరూ నించోవాలి. మీరు అలా చేతులు ఎత్తడం కాదు, నించోండి. జనవరిలో పుట్టిన వాళ్ళు ఎవరున్నారు నించోవాలి సార్, దయచేసి నించోవాలి. ఇక్కడికి రావాలండి, దయచేసి ఇక్కడికి రావాలి. వేది మీదకి ఎందుకు పిలవట్లేదంటే జనాలు ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది అని పిలవట్లేదు. దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలి. ఎంతమంది ఉన్నారు? 6గురేనా? పాపాయలు తరపు నుంచి ఈరోజే పుట్టారు, ఈ నెలలోనే పుట్టారు కాబట్టి వాళ్ళు పట్టుకోవటం కూడా చేతిలో ఓపిక ఉండదు. అంచేత వాళ్ళందరి తరపు నుంచి గాంధీరెడ్డి గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నా. సార్ మీరు జనవరిలోనే పుట్టారు, అయితే మీరు కాదు, తిమ్మారెడ్డి గారు రావాలి. వెళ్ళినా ముందుకెళ్ళి అయ్యా, చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇది మన పండగ. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు నండూరు రామకృష్ణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మళ్ళా ఈ కొత్త 2022కి హలో టిఫిన్స్ చేసిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఫైనల్ ఈవెంట్ ఇది. కొత్త 2022వ సంవత్సరం గాను మనం కొత్త టీంని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరిగా నేను పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ వైవి నరసింహరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు చప్పట్లు, మన డిసిప్లిన్ లేదు, అప్పుడే శక్తి అయిపోయిందా?
अलगे प्रेसिडेंट एलेक्ट मिस्टर एन रामू प्रेसिडेंट वाइस प्रेसिडेंट मिस्टर एम एस गुप्ता नंबर टू सूर्यनारायण गार अलगे वाकर्स इंटरनेशनल रीजनल काउंसलर गार अर्जुन रेड्डी गार कोड़ा वैदिक मेदिक रावल्सन का कोर्चना अर्जुन रेड्डी गार नेक्स्ट सेक्रेटरी गार साई प्रसाद गार वेलकम दि वन मैन आर्मी आयन कोड़ा चला 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 इच्छे सर मन पासलु हेल्थ कार्ड्स की रावल सर जॉइंट सेक्रेटरी पोतना रेड्डी गार वच्चारा पोतना रेड्डी गार रावाली रावाली ईन मंची वेल इन्फ्लुएंस्ड मैन इन पेदवाल तेर आयन कोड़ा मनं पेट्टां रेंड सर अलगे ट्रेजरर गा आरवीजे शर्म अय्या श्रीनिवास रेड्डी गार मीरु उंडाली इक्कड डयास मीदकि रावाली नेक्स्ट ग्रेट मैन मा चीफ अडवाइजर అందరికి డైనమిక్ రామయ్య షణ్ముఖం గారు రావాలి వేదిక మీదకి. తర్వాత సునీల్ కుమార్ గౌతమ్ స్పీడ్కి రావాలి, స్పీడ్కి రావాలి. 8:20కి వెళ్ళ మళ్ళీ చుట్టుపక్కల లైట్లు ఉండవట, మన లైటింగే ఉంటుంది. ఈసీ మెంబర్స్ పేర్లు చెప్తాము, వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వి రామారావు గారు, డాక్టర్ రామారావు గారు ఉన్నారా? నేను మంగరాజు, నేను కేఎస్ కోటేశ్వరరావు గారు, కె జగన్మోహన్ రావు గారు, కె జగన్మోహన్ బావు గారు ఎక్కడ కనబడటం లేదు, పి దామోదరరావు గారు, మహేంద్ర కుమార్ జైన్, అలాగే లేడీస్లో పి లక్ష్మీరాజు గారు ఉన్నారా? కనబడటం లేదు లైటింగ్. రావాలి మేడం గారు. బి లక్ష్మీ గారు నెక్స్ట్ మెంబర్, బి లక్ష్మీ గారు, అలాగే కొండలరావు గారు, తర్వాత బీకే నాయుడు గారు. మున్ముందు కూడా ఇంకేమైనా మంచి కార్యక్రమాలు ఉంటే చేయడానికైతే చెయ్యాలని కూడా అనుకుంటున్నాను. దీన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు నండు రామకృష్ణ గారిని రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇవి లామినేట్ చేసి ఇచ్చామండి అందరికీ కూడా, పాసులు కూడా మన సభ్యులందరికీ కూడా. వాళ్ళు ఎక్కడైనా మళ్ళీ పాడేసుకుంటారేమో అని, లేతే వర్షంలో తడిచినా లేతే చెమటకు తడిచినా పాడైపోతాయని చెప్పేసి ఎంట్రీ పాసులు కూడా అందరికీ లామినేట్ చేసి ఇచ్చాం. మొదటి కార్డు నండూరు రామకృష్ణ గారికి ఇస్తున్నాం. సునీల్ కుమార్ గౌతమ్, షణ్ముఖం గారు, దామోదర్ గారు, గాంధీరెడ్డి గారు ఆయనకి సార్, నక్కారాము గారు. అంటే అందరికీ ఇస్తూ ఇచ్చేసాము ఇనాగ్రేషన్ కోసమని, కొంతమంది అట్లా ఉంచాం. మంగరాజు గారు, మహేంద్ర కుమార్ జైన్ సార్ కమ్, మధ్య రామకృష్ణారెడ్డి, ఎంఎస్ గుప్తా,
సూర్యనారాయణ గారు, కోటేశ్వరరావు గారు, సాయి ప్రసాద్ గారు, లాస్ట్ బట్ లీస్ట్ ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ నడిపించాం. ఇప్పుడు సార్ ప్రొసీడింగ్స్ మీదేనా? ఇప్పుడు రామకృష్ణారావు గారిని ఈ టీంని ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ శుభ సాయంత్రం. చాలా సంతోషం. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సీషోర్ వాకర్స్ క్లబ్, పేరుకు తగ్గట్టు సీషోర్ పక్కనే ఉంది, ఈ మీటింగ్ కూడా ఇన్స్టలేషన్ ఫంక్షన్ కూడా ఇక్కడే అరేంజ్ చేయడం చాలా ముదావహం. ముందుగా నాకు అత్యంత పరిచితుడు, స్నేహశీలి, మితభాషి, మృదుభాషి అయిన మన శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అభినందించక తప్పదు. ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కగా ఒకే ఒక్కడు, అంటే వెనకాల ఉన్నారు సైన్యం, కానీ అన్నీ తానే అయి తానే అంతా అయి ఈ ప్రోగ్రాంని ఇంత చాకచక్యంగా నడిపించగల సమర్థుడు కేవలం శ్రీనివాసరెడ్డి మాత్రమే అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత మా అదృష్టం ఏంటంటే, నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా మొన్న 6వ తేదీన నేను పదవీ స్వీకారం చేశాను మన ఐఏఎం సెమినార్ హాల్లో. వారిని కూడా ఇన్వైట్ చేయడం, అలాగే మాకు మంగరాజు గారు కూడా బాగా సపోర్ట్ చేశారు, నాకైతే, నరసింహరావు గారికి అయితే, అర్జునుడి గారికి అయితే. అలాగే ఇక్కడ పెద్దలు చాలామంది, తిమ్మారెడ్డి గారు నాకు చిరపరిచితులు. తిమ్మారెడ్డి గారిని 80+ విభాగంలో 3 ఇయర్స్ బ్యాక్కే వారిని నేను ఫెలిసిటేట్ చేయడం జరిగింది మన పబ్లిక్ లైబ్రరీలో. సో ఇలాంటి మిత్రులందరినీ మళ్ళీ నేను కలుసుకునే భాగ్యాన్ని నాకు మా శ్రీనివాసరెడ్డి కలగజేశారు. ఇది నిజంగా మంచి క్లబ్. ఇది ఎంచేతంటే ధనవంతులే కాదు, అంటే రిచ్ పీపులే కాదు, రిచ్ హృదయులు కూడా ఇక్కడ ఉన్నారు. సో గుప్తా గారు అయితే, అలాగే నాకు పేర్లు చాలామందివి తెలియదు, జైన్ గారు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా బ్యాక్ బోన్. సో వీళ్ళందరూ సమక్షంలో ఇలాంటి కార్యక్రమం, అందరూ ఆవిడ వైజయంతిమాల గారు డాక్టర్, అలాగే అందరూ కూడా, సో అందరినీ కూడా ప్రశంసించక తప్పదు. సో ఈ క్లబ్బు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మన వాకర్స్ ఇంటర్నేషనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, అలాగే దీంట్లో MGF అని ఉంటుందండి, మహాత్మా గాంధీ ఫెలోషిప్. సో అది కేవలం 10,000 రూపాయలు మాత్రమే కడితే సరిపోతుంది. సో ఏ ఇది అందరూ కూడా MGF అవ్వగలిగిన సమర్థులే ఇక్కడ. అది చక్కగా ఒక మీకు ఒక పెద్ద షీల్డ్ వస్తుంది, ఫ్లేక్ అంటారు దాన్ని, దాంట్లో మీ ఫోటో పొందుపరిచి గోల్డ్ ఫ్రేమ్తో, అంటే కోటెడ్ గోల్డ్ ఫ్రేమ్తో దాన్ని మీకు ఒక పెద్ద వేడుకలో, ఒక సభలో దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ సుబ్బారెడ్డి గారు, నేతాజీ సుబ్బారెడ్డి గారు అంటారు, వారు నెల్లూరు వాస్తవ్యులు. మన విశాఖ నగరంలోనే సుమారు 131 క్లబ్బులు ఉన్నాయండి. దాంట్లో సీషోర్ వాకర్స్ క్లబ్ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఎంచేతంటే చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దానికి ఉదాహరణ ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలే. చక్కటి హృదయం ఉన్న మనుషులు ఇక్కడ ఉన్నారు, నిజంగా చాలా ఆనందదాయకం. అంచేత మీలో చాలామందిని MGF అవ్వాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. సో మరొక్కసారి వారిని అభినందిస్తూ, ఈ ఇన్స్టలేషన్ ఫంక్షన్ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది మన విశాఖ నగరంలో శ్రీ ఆళ్వార్దాస్ గారు స్థాపించారు. ఆయన మన విశాఖ నగరవాసి,
1986లో స్థాపించారు. సుమారు 1400 క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు ఒరిస్సా రాష్ట్రం, అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. అలాగే అంతేకాకుండా సింగపూరు, యుఎస్, కెనడా, దుబాయ్, అక్కడ కూడా క్లబ్స్ ఉన్నాయి. ఒక 10-15 క్లబ్స్ వరకు ఉన్నాయి. సో అంచేత మనం చాలా గర్వపడాలి. ఇలాంటి వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో మెంబర్గా ఉన్నందుకు మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎంచేతంటే అన్నీ కూడా సమాజహిత కార్యక్రమాలే మనం చేస్తూ ఉంటాం. అంచేత మీరు ఆల్రెడీ చేస్తున్నారు. సో ఇది ఏడాదికోసారి మేము ఇన్స్టలేషన్ ఫంక్షన్ అనే ఉంటుంది. ఒక గవర్నర్ పదవీ కాలం కేవలం 1 ఇయర్ మాత్రమే, కానీ క్లబ్ అధ్యక్షుడు 1 or 2 ఇయర్స్ కంటిన్యూ చేయొచ్చు. దానికి ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా చక్కగా రూపొందించారు. ఇది విశాఖ నగరంలో ఒక సైట్ గురించి మేము అన్వేషిస్తున్నాము. ఆ సైట్ దొరికితే సుమారు 4 కోట్ల రూపాయల మూలధనం ఉంది మన దగ్గర. ఇప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ దగ్గర 4 crores of rupees. అంటే మీరు మీ ద్వారా 10,000 రూపాయలు వచ్చినవి అలా కలెక్ట్ చేసి అది అలా ఉంచడం జరిగింది మూలధనం. అది ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు కస్టోడియన్. దానికి మీ అందరికీ తెలుసు ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు. సో అలాగే చాలామంది మన ఎస్పి రవీంద్ర గారు నెక్స్ట్ ఇయర్ కాబోయే ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వాకర్స్ ప్రెసిడెంట్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సో అంచేత అది వాళ్ళ చేతుల్లో చాలా చక్కగా ఉంది. ఆ ప్రతి రూపాయి కూడా ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఏది ఏ రూపాయి కూడా వృధా చేయరు. సో ఇవి రెండు మాటలు నేను చెప్పి ఇప్పుడు ఇన్స్టలేషన్ ఫంక్షన్ అనేది ఉంది. ఇన్స్టలేషన్ ఫంక్షన్ ఏంటంటే ముఖ్యంగా వారి చేత ప్రమాణం చేయిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, వారి కాలర్ని శ్రీ నక్క రాము గారికి అందజేస్తారన్నమాట. ఈ కాలర్ నేను గవర్నర్గా ఈ కాలర్ పెట్టుకుంటే నాకు అర్హత. సో నేను ఇన్స్టాల్ చేయించాలి వాళ్ళని. సో వారి కాలరు వీరికి అందజేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మీరే వేసేయండి దానికి. కంగ్రాచులేషన్స్. సో రెడ్డి గారి బరువు దించుకున్నారు. సో వారికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. రామారావు గారు బరువు ఎత్తుకున్నారు వారు చెప్పినట్టు. సో నేను ఇందాక చెప్పినట్టు మంగరాజు గారు బ్యాక్ బోను, అలాగే చాలామంది ఉన్నారు. నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో జాలీ వాకర్ అని ఉంటారండి క్లబ్లో. మరి ఎవరినైనా నామినేట్ చేస్తే బాగుంటుంది. జాలీ వాకర్ ఓకే. అంటే ఆ జాలీ వాకర్ బాధ్యతలు ఏంటంటే తను ఈ కుర్చీలు అవన్నీ వేయడం, సభకి ఆహ్వానం పంపించడం, ఇవన్నీ అతని డ్యూటీస్ అన్నమాట. ఓకే, అతను వచ్చినప్పుడు మళ్ళీ నేను తెలియజేస్తాను. తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, వాళ్ళనే డైరెక్టర్స్ అంటాం మేము, కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్నారు. దాంట్లో మంగరాజు గారు ప్రథములు, గుప్తా గారు అందరూ. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, అలాగే కార్యదర్శి, అలాగే ఉపాధ్యక్షులు, అధ్యక్షులు అందరూ కూడా ఒక్కసారి నుంచుని నేను చెప్తాను. అవి చెప్పాలి, తెలియజేయాలి. అంటే సమయం తక్కువగా ఉందని ఇప్పుడే రెడ్డి గారు నా చెవిలో చెప్పారు. అంచేత డెఫినెట్గా సమయాన్ని పాటిద్దాం. సో అయ్యా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక మీద ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ, మేమందరం కూడా మాకు కేటాయించిన పాత్రలను, పదవులను పదాధికారులుగా మా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తూ శ్రీశోర్ వాకర్స్ క్లబ్ ఉన్నతికి మేమంతా కూడా పనిచేస్తూ
దోహదకారులమవుతూ క్లబ్ యొక్క అభ్యున్నతికి దినదినము మేము సక్రమంగా పనిచేస్తూ మేము రిటర్న్స్ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్స్కి సమర్పిస్తూ మేము పోటీ పడుతూ పనిచేస్తాం సర్వీసులో అని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తూ మా బాధ్యతలను మరొక్కసారి సక్రమంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ మీ ముందు ప్రమాణం చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఎలక్ట్ అయిన రాము గారిని రెండు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ గారిని మన రామకృష్ణ గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు రావాలి ఇక్కడ. మీరు చేయాలా? ఎవరికి? అదే అయ్యాక మీకు అయ్యాక మీరు సార్ మీ బాధ్యత. ఆయన చేయాలి. రెడ్డి గారికి ఇంకా ఉందండి, అది మాది కూడా ఉందైతే. ఎలాగైతే ఒకసారి రెడ్డి గారికి చాలా పెద్దగా చప్పట్లు రావాలి. ద వన్ మ్యాన్ ఆర్మీ సార్, వాకర్స్ ఇంటర్నేషనల్ తరపు నుంచి వాళ్ళు సన్మానం చేస్తున్నారు సార్. ఎలా రండి, సెంటర్కి రండి, సెంటర్కి రండి. రెడ్డి గారు రావాలి ఇలాగ ఇలాగ సార్. సుందరన్ గారు మన రెడ్డి గారికి మనవి. ఒక్క నిమిషం. ఈ మొమెంటో సాయిబాబా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి గారికి సన్మానం ఇది చాలా తక్కువ, కాకపోతే మళ్ళీ మనం అందరికీ నమస్కారం. మన శ్రీనివాసులరెడ్డి గారు మన ప్రెసిడెంట్గా, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చాలా అద్భుతంగా పనిచేశారు. వారి విషయంలో ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు మీరు చూశారు, ఆయన వన్ మ్యాన్ ఆర్మీ అన్నా, లేకపోతే టూ మ్యాన్ ఆర్మీ అన్నా, హండ్రెడ్ మ్యాన్ ఆర్మీ అన్నా, అన్నీ ఆయనే. ఈ క్లబ్ తరఫున వారు ఈ లోగో డిజైన్ చేయటం కానీ, అప్లికేషన్స్ డిజైన్ చేయటం కానీ, రిసీట్ బుక్స్ కానీ, వాటికి లోగోలు డిజైన్ చేయటం మొత్తం కూడా వారే స్వయంగా చేసేవారు. ఆయన ప్రెస్ ఫోటోగ్రాఫర్గా, సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్గా ఉన్నారు. అందువల్ల వారి అపార అనుభవం అంతా మన క్లబ్కు ఉపయోగించారు. కాబట్టి వారిని సన్మానం చేయటం మన క్లబ్ అదృష్టం అని చెప్పుకోవాలి. గట్టిగా తప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. వారు ఇండియన్ ఇంటర్నేషనల్ ప్రెస్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయనకి 34 నేషనల్ అవార్డ్స్ వచ్చాయండి ప్రెస్ కౌన్సిల్ తరఫున. సో వారు ఎంత గట్టిలో మనం వేరే చెప్పక్కర్లేదు. వారికి సన్మానం చేయటం మనందరి అదృష్టం. రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు. రామకృష్ణ గారు నటులు, కవులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు వారి ఇంటిలోనే ఒక రూమ్ అంతా కూడా గ్రంథాలయంగా చేసి చాలామంది ప్రజలకు ఉపయోగపడేలా చేశారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిని సన్మానించుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం. మన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి నరసింహరావు గారికి ఒక చిరుమొక్క కానుక, అలాగే అర్జునుడి గారికి
థ్యాంక్ యూ ఆల్. నౌ ఇప్పుడు కొత్తగా ఇన్కమింగ్ ప్రెసిడెంట్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా గురుగారు అయిన మంగరాజు గారు రెండు ముక్కలే మాట్లాడమన్నారు, ఒక గంట మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. వెళ్ళిపోతే ఎలాగా, రెండు చెప్పి మాట్లాడమంటారు చెప్పండి. 2 నిమిషాల, 1 నిమిషాల, 2 ముక్కల. ముఖ్యంగా మనం శ్రీనివాస్ రెడ్డి గారిని మనం అభినందించాలి, ఎందుకంటే నేను చూసి ఇది 2వ ఈవెంటు మన శిశోర్ వాకర్స్ క్లబ్లో ఇంత గ్రాండ్గా జరగడం. శ్రీనివాస్ రెడ్డి గారు మీ సహకారాలు ఎప్పుడు మాకుంటే నెక్స్ట్ ఈవెంట్ కూడా ఇలాగే చేద్దామని మీతో కలిసి తప్పకుండా దీనికంటే ఇంకా మంచిగా చేద్దామని మేము అనుకుంటున్నామండి. చేద్దాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అందరికీ హెల్త్ ఈజ్ వెల్త్. మీరే కాదు మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా వాక్ చేయమనండి, ఎక్సర్సైజులు చేయమనండి, ఆరోగ్యంగా ఉండమనండి. నేను ఇదే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు మన పెద్దలు చాలామంది ఈ స్థాపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ 1 నిమిషం మౌనం పాటిద్దాం. అందరూ ఒక్కసారి నుంచండి. పెద్దలు చాలామంది ఉన్నారు, పేరు పేరున మనం చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఇది నెక్స్ట్ ఓవర్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. వాట్ ఆఫ్ థ్యాంక్స్ మంగరాజ్ గారు చెప్తారండి, సెక్రటరీ గారు సాయి కుమార్ గారు చెప్తారు. గుడ్ ఈవినింగ్ టు ది డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ అండ్ ఆల్ ది వాకర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది డయాస్. దిస్ ఎ గ్రేట్ ఈవెంట్ దట్ వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ నండూరి రామకృష్ణ గారు. మెనీ ఆఫ్ అవర్ మెంబర్స్ హ్యావ్ సపోర్టెడ్ దిస్. మెయిన్లీ ఆల్రెడీ యాజ్ హ్యాస్ బిన్ సెడ్ అవర్ ఎంవి శ్రీనివాస్ రెడ్డి గారు, ద అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కమిటీ. హీ స్టుడ్ యాజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ అండ్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ సెట్ బై సంబడీ, ఎవ్రీబడి హ్యాస్ అ డౌట్ దట్ వెదర్ దిస్ ప్రోగ్రామ్ విల్ బికమ్ ఎ సక్సెస్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ పాండమిక్ కోవిడ్. బట్ హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ బి ఎ సక్సెస్ అండ్ ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఇట్స్ ఆల్ బిఫోర్ అస్. సో ఐ థ్యాంక్ మిస్టర్ ఎంవి శ్రీనివాస్ రెడ్డి, ద అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్, హూ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. యాజ్ ఆల్సో ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్ హీ హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఫర్ గెటింగ్ వెరీ గుడ్ థింగ్ టు ది ఆల్ మెంబర్స్ ఆఫ్ ది బెనిఫిట్స్ టు ది మెంబర్స్ ఆఫ్ అవర్ వాకర్ క్లబ్. So, health is wealth and our motto is walk your way to health. This is the motto of our Walker International, everybody knows that. So friends, thank you all for having come and supported this cause and enjoyed this meeting. And I also thank all our executive committee members. అందరికి నమస్కారం. మీరందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడున్న హేమాహేమీలు ఒక్కొక్కరు పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది నాకు కూడా. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ నిలబెట్టి ముందు నిలబెట్టి వారంతా వెనక సపోర్ట్ ఇచ్చారు. మంగరాజు గారు కానీ, షణ్ముఖం గారు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి, ఇంకా పేరు పేరున నేను చెప్పడం బహుశా లేట్ అవుతుందేమో. లేడీస్లో మన లక్ష్మీరాజు గారు లీడర్షిప్ ఉండమంటే మొహమాట పడ్డారు, కానీ ఆమెను కూడా బలవంతంగా పెట్టాం. ఇలా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు, మీ అందరికీ ధన్యవాదాలు. మన క్లబ్ తరఫున మన ఇక్కడికి వచ్చిన డిగ్నిటరీస్ నండూరి రామకృష్ణ గారికి, వైవి నరసింహరావు గారికి, అర్జునుడి గారికి, మిగతా మన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్డ్ మీటింగ్ ఈజ్ క్లోజ్డ్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబు సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ,
వింజ హిమాచల యమునా గంగ ఉత్కల జలజిత రంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిసమాగే గాధే తవ జయ గాథ జనగణ మంగళ ద్రాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హింద్ అందరూ టిఫిన్స్ ఏర్పాటు చేశాము దయచేసి అందరూ కూడా తినేసి వెళ్ళండి